श्री वेंकटेशाय नमः। हरे राम हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये, यस्य द्विरदवक्त्राद्याः पाजिषद्याः परस्य तं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। श्रीलक्ष्मीवल्लभारम्भां विखलो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अस्मत् श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। परमगुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः। ससूर्याय महेन्द्राय पवनाय स्वयंभुवे भूतेभ्यश्चाञ्जलिं कृत्वा चकारगमने मतिं। पुरुषोत्तमुलु सर्वकार्यालु అవలీలగా అక్లిష్ట కర్మణ సచ్చిదానంద రూపాయ అని మనకు వేద వాంగ్మయంలో విశేషంగా చెప్పినటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలు సర్వసులభుడు అని చెప్పిన ఆ పరంధాములు ఈనాడు వెంకటాద్రివాసుడై సర్వలోక సర్వజీవులకు కూడా శరణ్యుడై సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు సర్వజ్ఞుడైనటువంటి ఆ దేవదేవుని దివ్య సన్నిధానంలో మనం నిరంతరం ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని స్మరించేట్లుగా పురాణ ప్రవచన యజ్ఞాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అప్రతిహతంగా సాగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ జ్యేష్ఠమాసం సర్వవిధాలా శ్రేష్టమైనటువంటిది, బ్రహ్మదేవుడికి చాలా ప్రియమైనటువంటిది. స్నానము దానము తపస్సు జపము ఇలాగ యోగ్యమైనటువంటి సర్వ కార్యకలాపాలకు వేదోక్తమైనటువంటి కర్మాచరణకు ప్రసిద్ధమైనటువంటిది సుందరకాండ, విష్ణు సహస్రనామం, భగవద్గీత మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా పారాయణ చేయటానికి యోగ్యమైన కాలం ఈ జ్యేష్టం అని. వరుణుడికి చక్కగా ఆరాధన చేయవలసినటువంటిది కూడా చెప్పారు. మొన్న మనం చెప్పుకున్నాం వరుణ సప్తమి అని. మరలా వస్తోంది ద్వాదశి రోజున దశహర, పది పాపాలను పోగొట్టేటువంటిది ఆ రోజు ఏం చేయాలి అనేది కూడా చెప్తాం చెప్పుకుంటాం. అలాంటి ఆ విశేషాలతో మనకు 18 పురాణాలు ఉన్నాయి. బ్రహ్మ వైవర్తాది బ్రహ్మ బ్రహ్మాండ పురాణం వరకు 3 చోట్ల బ్రహ్మ శబ్దం వస్తుంది. దానికి కూడా ఒక విశేషం ఉన్నది. బ్రహ్మ ఈ సృష్టి ఎవరు చేశారు? బ్రహ్మగారు చేశారు. బ్రహ్మ వైవర్తం బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే ఈ సమస్తమైనటువంటి అన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. ఋషి చెప్పనటువంటివి ఏది లేదు అని. ఇంకా ఏదైనా మిగిలినవి ఉంటే చిల పురాణములుగా ఉప పురాణాలు చెప్పబడ్డాయి. అంటే ఇంకా మిగిలినవనే కానీ అదేదో ఉప అనగానే మరొక భావం కాదు. ఈ ఉప పురాణాలలో నృసింహ పురాణం చాలా విశేషమైనది. నృసింహ ఉపాసన చేసేటువంటి మహానుభావులు ఎందరెందరో ఉన్నారు. అలాంటి నృసింహ పురాణంలో ఈ సృష్టి ఎలాగ వచ్చింది, ఈ మన్వంతరాలు ఏమిటి, ఇలాగా అన్నీ చెబుతూ అంటే చాలామంది అనుకుంటారు నృసింహ పురాణం అనగానే దీంట్లో నరసింహస్వామిని గురించి విశేషంగా చెప్పబడుతుంది అని. ఉంటుంది, మొదట్లో చెప్పుకున్నాం నృసింహ శిల, నృసింహాస్త్రం, నృసింహ కల్పం,
కాలాన్ని అన్నిటిని కూడా గుర్తింప చేసే చిహ్నాలు ఈనాటికి ఉన్నాయి. ఈనాడు మనకు మూలస్థానం అంటారు, ముల్తాన్ అంటారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది మూలస్థానం, అది నృసింహ ఆవిర్భావ స్థానం అని. మనకు అహోబిలం ఇలాగ చాలా చోట్ల పానకాల రాయుడు మంగళాద్రి, ఆ పానకం పోస్తే ఒక గుటక వేస్తారు అప్పటిదాకనే సగం దాకనికి. అలాగ ఎన్నెన్నో అద్భుతమైనటువంటి అలా తాకితే చాలు స్పృశిస్తే మానవ శరీరంలాగా ఉంటుంది. తెలంగాణలో ఉన్న క్షేత్రాలు చాలా ఎన్నో ఉన్నాయి. అలాగ నృసింహ వైభవం ఈనాటికి కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటి నృసింహ అవతార కీర్తన అయిన తర్వాత మనకు పరమ ఆనందదాయకమైనటువంటి రామావతార విశేషాన్ని చెప్తూ దాంట్లో రామాయణాన్ని మొత్తాన్ని కూడా చాలా సంగ్రహంగా చెప్పాడు. వాల్మీకి ఏం చెప్పాడో వాటికి కొన్ని విశేషాలని ఇతర కల్పాలలో జరిగిన విశేషాలను కూడా జోడిస్తూ వ్యాసుల వారు ప్రతి పురాణంలో రామకీర్తనం చేశారు. రామనామ స్మరణ చేయకుండా, రామ గుణకీర్తన చేయకుండా రామునికి సంబంధించిన పద్యం కానీ శ్లోకం కానీ చెప్పకపోతే వారు కవిగాను పండితులు కాదు అని ప్రాచీనుల యొక్క సంప్రదాయం. ఎందుకనయ్యా ఇలాగా అంటే రామునిలో ఉన్నటువంటి గుణాలు అలాంటివి కాబట్టి ఎవరైనా సరే గొప్ప గుణాలు ఉన్నవారిని కీర్తిస్తారు కానీ ఏ గుణాలు లేని వారిని కాదు కదా అని మహానుభావులు కవులు మురారి మొదలైనటువంటి వారు సంస్కృతంలోనే ఈ రామకథని ఆశ్రయించి అనేకమైనటువంటి కావ్యాలు నాటక సాహిత్యం చాలా వచ్చాయి. సరే ఇప్పుడు మనం నృసింహ పురాణంలో ఎక్కడ ఉన్నాము, ఆ రామకథలో సుందరకాండలోకి వచ్చాం. ఆంజనేయ స్వామి నిన్న చెప్పుకున్నాం ఆ అత్యద్భుతమైనటువంటి ఉత్తిష్ట హరిశర్దూల లంఘజస్వ మహాన్నవం ఆ జామవంతుడు ప్రేరేపిస్తే సంపాతి యొక్క మాటలను విన్నటువంటి ఆ వానర సముదాయం అంతా కూడా ఎవరు దాటగలరు ఈ శతయోజన విస్తీర్ణమైనటువంటి లవణ సముద్రాన్ని అనంటే ఆ జామవంతుడు ప్రేరేపణ చేశాడు, జన్మ రహస్యం చెప్పాడు, గుర్తించాడు, నీవే హనుమా, విక్రమంలో పరాక్రమంలో పౌరుషంలో బుద్ధి సూక్ష్మతలో నిన్ను మించిన వారు లేరు అనంటే అత్యద్భుతంగా పర్వతమంతటి ఆకారాన్ని ధరించి నేను శతయోజనమేమిటి అనేక వందల యోజనాలు అవలీలగా దాటగలను అని ఉత్సాహాన్ని కలిగించాడు. తన గురువుగారికి నమస్కారం చేశాడు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే సూర్య ఆత్మా జగతస్తస్తుషస్య వేదం అంటోంది. ఈ సమస్తమైనటువంటి జగత్తుకి కూడా వెలుగుని ప్రసాదించేవాడు, చైతన్యాన్ని కలిగించేవాడు సూర్యభగవానుడు. యో దేవస్సమితాస్మాకం అని స్తుతిస్తాం. నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండల హారీ అని ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి ఆ నారాయణుడు జగత్తుని ప్రసవించిన స్థితి సవితృదేవతాకము అని అన్నారు. ఈ జగత్ సృష్టికి కారణభూతులుగా సకల దేవతలని కూడా అంతర్యామిగా ఉండి నారాయణుడే నడిపిస్తాడు అని. అలాంటి సూర్యభగవానుడికి, దేవేంద్రుడికి, అందరికీ తన తండ్రి గారికి నమస్కారం చేశాడు. ఇలాగ బయలుదేరాడు. ఆ శ్లోకంలో తర్వాత శ్లోకంలో ఉన్న విశేషం ఏమిటో నిన్న స్మరించుకున్నాం. రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఎంత దుష్కరమైన అయిన పని చేయదలిచాడు ఈ వాయుపుత్రుడు అని సిద్ధ విద్యాధర గణాలు హనుమంతుడు ఆకాశంలో నిలబడి ఏదో మహత్తరమైనటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు అని వారిలో వారు సంభాషించారు. రామచంద్రమూర్తి కోసం, వానర జాతి పరువు ప్రతిష్టలను నిలపడం కోసం ఇంతటి పనికి పూనుకున్నాడు అనంటే మార్గమాలోకయన్ దూరాత్తు ఊర్ధ్వం ప్రణిహితే క్షణ నిరోధ హృదయే ప్రాణాల్ ఆకాశమవలోకయన్. ఊర్ధ్వంగా చూపుని మరల్చాడు, నిలిపాడు, హృదయంలో ప్రాణవాయువులను నిరోధించాడు. ఈ యోగశాస్త్ర వైభవం చూపించాడు. యోగం అనేది చిత్త వృత్తులను నిరోధింపచేసేది. మహాయోగి ఆంజనేయ స్వామి
anima garima lahima prakamya isitva vasitva adi ashta siddhulu unnai patanjali yoga shastranlo yoga darshanamlo vatini gurinchi cheppadu vibhuti padam sadhana padam ivanni vitillo ivanni alpamainatuvantivi bhagavat sakshatkara divyanubhutani ఆ అనుభూతిని పొందడానికి ఇవేవి ఉపయోగపడవు అని కూడా చెప్పాడు కానీ ఈ సిద్ధులని మహానుభావులు లోకానికి మేలు చేయడానికి ఉపయోగిస్తారు అప్రయత్నంగా చేస్తారు వాళ్ళు ఏదో చూపించాలని కాదు ఇక్కడ దృష్టిని ఊర్ధ్వముఖంగా నిలిపాడు ప్రాణవాయువులని నిరోధించాడు మహాయోగి అయి ఆకాశ గమనం మనమొదటి దాకా కూడా ఉండేవారు ఇప్పుడు మనం యంత్రాలతో చేసేటువంటి పని మనకు పూర్వ మహానుభావులు మంత్రాలతో చేశారు సాధనలతో చేశారు దూరదర్శనం దూరశ్రవణం అంటే ఎక్కడో జరిగేవి వినడం చూడటం వెళ్ళటం వేరొక శరీరాన్ని ధరించడం కాయ వ్యూహము అనున్నది అనేక రూపాలు ధరించడం యోగేశ్వరేశ్వరః భాగవతంలో శ్రీకృష్ణ స్వామి కూడా చెప్తారు ఒకే సమయంలో 16000 రూపాలను ధరించి 16000 మందిని వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణ స్వామి వారంతా ఎవరు నరకుడు బంధిస్తే వారు బయటికి వస్తే వారికి ఎవరు దిక్కు వారందరూ భక్తుల భావంతో తనను చూశారు నీ ఏ భావంతో పరమాత్మని దర్శిస్తావో భావిస్తావో సేవిస్తావో అర్చిస్తావో కీర్తిస్తావో స్మరిస్తావో ఆ విధమైన అనుగ్రహాన్ని ఆయన ఇస్తాడు ఆయన దగ్గర ఆయన ఏమీ పెట్టుకోడు అలాగ వారంతా భక్తుల భావంతో చూశారు వారందరినీ స్వీకరించాడు ఒకే లగ్నంలో ఒకే సమయంలో ఒకే ముహూర్తంలో 16000 రూపాలను ధరించి ఒకేసారి వివాహం చేసుకున్నాడు ఆ శక్తి ఎవరికి ఉంటుంది నారదుడంతటి వాడు ఆశ్చర్యంగా అది విని వెళ్ళి చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు కనుక కాయ వ్యూహ శక్తి అనేక వందల వేల సంవత్సరాలు బ్రతకటానికి కూడా యోగంలో ఉన్నది ఉపాయాలు ఉన్నాయి అవన్నీ వ్యర్థం అన్నారు భగవంతుని అనుభూతి పొందటానికి కనుక ఇక్కడ మహాయోగి ఆ హనుమ సముద్రం దాటడం అంటే శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని దాటటానికి ఎవరికి వీలవుతోంది మహర్షి చూపించారు ఇక్కడ యథా రాఘవ నిర్ముక్తః సరస్వసన విక్రమః గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణపాలితం మా స్వామి రామచంద్రమూర్తి వారి చేత విడిచిపెట్టినటువంటి వాయువేగ మనోవేగాలతో నడిచేటువంటి రామనామాంకితమైనటువంటి దివ్యమైన బాణం బంగారు కాంతులు కలిగినటువంటి ఆ బాణం ఎలాగైతే లక్ష్యం మీదకు వెళ్ళి లక్ష్య ఛేదన చేసి మరలా తిరిగి వస్తుందో అలాగా అలాగ వెళ్తాడు అంటే ఏమిటి ఈయనకు స్వతంత్రత ఏమీ లేదు నా గొప్పతనం ఏమీ లేదు రాముని చేత ప్రయుక్తం రాముని చేత ప్రయోగించబడినటువంటి బాణానికి ప్రత్యేకత ఏమైనా ఉన్నదా అది బాణానికి ఏమైనా విశేషమా కాదు రామునికే అలాగనే నాలో కూడా ఏమీ లేదు ఎంత వినయ వినీత వినమ్ర భావం ఇది ఉండాలట భగవంతుడి దగ్గర రాముని రామచంద్రమూర్తి దగ్గర భక్తిభావాన్ని వినయభావాన్ని వినమ్ర భావాన్ని చూపించాడు హనుమ రావణుడి దగ్గర పరాక్రమాన్ని చూపించాడు ఎవరి దగ్గర ఎలాగ మాట్లాడాలి ఎలాగ ప్రవర్తించాలి ఇవేగా ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి ఎలాగ ఉండాలి హనుమంతుడిని చూస్తే సుందరకాండని ఆ దృష్టితో చూస్తే ఎంత కావాలో ఒక విద్యార్థి ఎలాగ చదవాలో ఒక మేనేజ్మెంట్ చేసేవాడు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయాలో ఒక ఆధ్యాత్మికవేత్త ఆత్మానం అధికృత్య తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏ విధమైనటువంటి సాధన చేయాలో ఒక భక్తి భావనలో పరిపుష్టిని పొందాలంటే ఒక ప్రపన్నుడైనటువంటి వాడు భగవత్ శరణాగతి చేసినటువంటి మహాయోగి మహాభక్తుడు మహాత్ముడు ఏ విధంగా పరిణామాన్ని పొందాలో హనుమంతుని ద్వారా మనకు తెలుస్తుంది ఇన్ని విశేషాలున్నాయి సుందరకాండ పారాయణ చేస్తే వివాహం కాని వారికి వివాహాలు అయ్యాయి ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు వచ్చాయి ఇంకా ఏవేవో జరిగాయి ఇవి భౌతిక ప్రయోజనాలు
ఇవి చాలా స్వల్పమైనటువంటిది. కేవలం అదే కాదు పరమార్థం. సుందరకాండ రామాయణం చదివితే అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి, జరుగుతాయి. కానీ అవి ఒక్కటే మనం తీసుకోకూడదు. మన జీవితానికి ఏది సార్థకతని కలిగిస్తోంది, ఆ జీవన లక్ష్యం ఏమిటి, అది గుర్తుంచుకోవాలి. రామనామాంకితమైన బాలంలాగా వెళ్తారన్నాడు రామదూత. ఆ హనుమంతు చేరాడు, అలాగా లంకా పట్టణానికి చేరుతానన్నాడు. ఆకాశ పైభాగంలో అలాగ సాగుతూ ఉన్నాడట. ఏ పనైనా భగవత్ సంబంధమైన భగవత్ సాక్షాత్కారం గోల్, లక్ష్యం ఏమిటి అని అంటే, మామూలు పిల్లవాడు ఏం చెప్తాడు, ఒక ఉద్యోగం ఉద్యోగం అయింది ఏం చేయాలి, వివాహం కా, వివాహం అయిన తర్వాత ఏమిటి, పిల్లలు కా. ఇంకా ఇలాగా మనకి ఇవే కదా లక్ష్యాలు, పెద్ద లక్ష్యాలు ఏమి ఉండవు. చిన్నపిల్ల జ్ఞానుల యొక్క మహాత్ముల దృష్టిలో ఇవి చాక్లెట్లు లాంటివి. అసలైనటువంటి గోల్ ఏమిటి, భగవంతుని ఈ జన్మకు సార్థకమైనటువంటి పరమ లక్ష్యం ఒకటి ఉండాలి, అదే భగవద్ అనుభూతి పొందడం. దాన్ని ఎలాగ సాధించారు మహాత్ములైనటువంటి వారు, దాన్ని పట్టుకోవాలి. ఇక్కడ చూపించాడు దానికి లక్ష్య స్థితిని. సూర్యుడు కూడా ఎప్పుడైతే ఈ ఇప్పటిదాకా హనుమంతుడికి ప్రాధాన్యత పెద్దగా మనకు రామాయణంలో కిష్కింధకాండలో వచ్చినా ఆయనలాగా ఉన్నాడు. జామవంతుడు ప్రేరేపిస్తే ఇలా అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించాడు, పర్వతమంత రూపం. సీతమ్మ దగ్గర చిన్న రూపాన్ని చూపించాడు. ఆమె అనుమ ఇదేమిటి, ఈ చిన్న పిల్లకోతి ఇంత పని చేస్తుందా అని అంటే, నవం పరిభవం, ఇదేదో పెద్ద అవమానం అని పెద్ద రూపాన్ని ధరించాడు. ఇవేవో మిరకిల్స్ కాదు, ఒక యోగ స్థితితో ఇవి ఈనాటికి సాధించిన వాళ్ళు ఉన్నారు, సాధించేవాళ్ళు ఉన్నారు. అలాగ సాగుతూ ఉంటే సూర్యుడు కూడా వేడిమిని ప్రసరింపచేయలేదట. 25 యోజనాలు అలాగ వెళ్ళాడో లేదో, 100 యోజనాలు కదా మొత్తం, 25 యోజనాలు వెళ్ళేసరికి ఆ సముద్ర మధ్యలో నుంచి బంగారు శిఖరాలతో ఒక పర్వతం అలాగ పైకి వచ్చేస్తాడు. ఇదేమిటి, ఇప్పటిదాకా లేదే, వీడెవడో మధ్యలో కనిపించాడు, ఇదేదో రాక్షస మాయ అనుకున్నాడు, విఘ్నం అనుకున్నాడు. వెంటనే ధీరుడై మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత ఉరసా పాతయామాస జీమూతమివ మారుత. పెద్ద ప్రచండమైనటువంటి గాలి వీస్తే జంధ్యామారుతం మేఘాన్ని చల్లా చెదులు చేసినట్లుగా ఆ వక్షస్థలంతో ఒక్కసారి ఆ పర్వతానలాగా ఢీకొన్నాడు, గడగడలాడిపోయాడు. ఎవరు వాడు, మైనాకుడు. అయ్యా నన్ను సముద్రుడు ప్రేరేపణ చేశాడు. సగరుని కుమారులు మనం చూసే సముద్రం, అగస్త్యుల వారు ఒక్కసారి ఒక్క గుక్కలో కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ అంటే ఆ సముద్రం నీళ్ళన్నీ కూడా ఆయన పొట్టలోకి వెళ్ళిపోయాయి. ఆయన పర్పస్ వేరే, దాని లోపల దాక్కున్నారు కొంతమంది, వారిని బయటపడవేయాలి అని. అలాగ సముద్రం అయిపోయింది, పూడిక తీయాలి. ఎలాగా అనంటే సగర కుమారులు వాళ్ళు తవ్వారట. వారి లక్ష్యం వేరు, మనకు బాలకాండలో వస్తుంది. కనుక సముద్రుడు ఎలాగా సుసంపన్నమైన స్థితిలో ఉన్నాడంటే, సగర చక్రవర్తి అలా కుమారులు తవ్వడం చేత ఆ సముద్రానికి సాగరము అనే పేరు వచ్చింది. ఆయన ఎవరయ్యా, ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహారాజు, ఆయన ఆ రామచంద్రమూర్తి వంశానికి సంబంధించినటువంటి వాడు. కాబట్టి ఆయన వంశీకుడు ఈ రామప్రభువు, ఆయన దూతగా వెళుతున్నావు. కనుక ఓ హనుమా, నీకు కొంచెం ఒక సత్కారం, ఒక ఆతిథ్యం ఇస్తాను. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. సామాన్యంగా మన ఇంటికి ఎవరైనా వస్తేనే గౌరవించాలి వారి. ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమన్నాడు. ఇది మొదటి ఆటంకం. శ్రేయాంసి బహువిఘ్నాని, ఒక మంచి పనికి ఆటంకా. ఇదేమిటి, నేను ఇంత మంచి పని మొదలు పెడితే వస్తాయి, చెడ్డ పనికే ఆటంకాలు ఉండవు, పోతూ ఉంటాయి. వాడిని ఎవరు ఆపరు, వాడితో ఎందుకంటారు. కానీ మంచి పని చేస్తూ ఉంటే ప్రతి వాడు అది చేయకూడదా, ఇలా చేయకూడదా, అలా అన్నీ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాడు. వీడు చేయడు. కనుక
aite apure wadilo una twanti drodha pratyayam drodhanga wadu jese sadhanaku waka paripakwata rawataniki wani upayoga padata ide modati atangkam satwikamaina twanti atangkam waka daiva bhakti to daivanubhuti pondali bhagavat sakshatkaram pondali anukunna anukoni wadu japan cheyatamo dhyanam cheyatamo pooja cheyatamo edo baga ekkuwa chesali చేస్తే ప్రతివాడు కూడా ఓహో భలే వీడు చక్కగా చేస్తే నువ్వు చాలా మహాత్ములువిలా నువ్వు చాలా గొప్పవాడివి అని వాడిని బాగా ప్రశంసించేసరికి అంతే వాడు ఇంకా ఏమున్నది శాలువా లేసి ఇంకా ప్రచారానికి బయలుదేరతాడు అది సాత్వికమైన అసలు లక్ష్యం వీడు చేరాడా లేదు కనుక అలాగా ఈ ఆతిథ్యాన్ని వచ్చింది ఏం చేయాలి అయ్యా నేను ఇలా వెళ్తున్నాను ఏమీ పర్వాలేదు చాలా సంతోషం మళ్ళా నిన్ను నేను నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను సీతా దర్శనం అయిన తర్వాత అని అలాగా స్మృశించి ఆనందింపజేసి ముందుకు సాగాడట మన లక్ష్యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి ఆ త్వరగా వెళ్ళవలసిన పని ఉన్నది అనుగ్రహిస్తున్నానన్నాడు ఆ మైనాకుని దాటాడు 25 యోజనాలకు ఇంకొక 25 యోజనాలు దాటాడు అలాగ వెళుతుంటే ఆ ఊరి వేగానికి అద్భుతంగా ఆ చెట్లన్నీ కూడా లేచి ఆయన వెంట నడుస్తున్న సైనికుల్లాగా వెళ్ళాయి ఆ పుష్పాలన్నీ జలజల రాలాయి ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్టుగా సముద్రం ఉన్నదిట అనేక రకాల వర్ణనలు చేస్తాడు అద్భుతంగా వాల్మీకి మహర్షి అందుకనే మహాకవి అని అంటే వాల్మీకే అన్నారు వ్యాసుల వారిని అంటానికి కూడా కొంచెం జంకారన్నారు ఎందుకని మహానుభావుడు అధ్యాత్మవేత్త ఈ జగత్తుకి ఈ మానవులకు సర్వ విధాల ధర్మమే శరణ్యమని చెప్పాడు భాగవతాది గ్రంథాలు ఇచ్చాడు బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు అయినా కవి అంటే వాల్మీకే అనేటువంటి భావన దృఢంగా చాలామందికి కనిపిస్తూ ఉంటాడు కనుక ఇక్కడ ఆ బయలుదేరితే నమోస్తు రామాయ నమస్కారం చేసి ఆ లాంగూలం ఆ తోక ఎలా ఉన్నదో కూడా వర్ణించాడు వానరాన్ వానర శ్రేష్ట అని లోగడే చెప్పాడు కదా ఆ హనుమంతుడికి సకల దేవతలు స్వాగతించారు ఋషులు స్తుతిస్తారు దేవగంధర్వులు స్తుతిస్తారు ఇలాగ మైనాకుడిని తృప్తిపరిచి తముత్థితం అసంగేన హనుమానగ్రత స్థితం మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత అతిథీనాగతాన్ భక్త్యా పూజయేత్ అవిచారక హారిత స్మృతి ఇలాగా సాగుతూ ఉంటే ఆ మైనాకుణ్ణి దాటగానే అందరూ ప్రశంసించారు అథవా మైథిలీం దృష్ట్వా రామం చ క్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్రం సత్యం ప్రతిశృణోమితే అలా వెళ్ళాడో లేదు కొంచెం 50 యోజనాలు వచ్చేసరికి సురస రాగమాత దేవతలంతా కూడా మనలో కూడా ఉన్నారు దేవతలు అందుకనే అంగన్యాసం కరణ్యాసం భగవద్ ఆరాధన చేయటానికి ఆగమ శాస్త్రంలో చెప్తారు మన ఎడమ కుక్షిలో పాప పురుషుడు ఉంటారట ఆ పాప పురుషుని దాహన శోషణ ప్రావణాది సంస్కారాలతో వాడిని సంహరించి ఆ ఉత్తముడైన పుణ్యపురుషుడు ఈ కుడి కుక్షిలో ఉంటాడు వాడిని వృద్ధి చెయ్యాలట ఎలాగా మనం జప తప సాధనాదుల చేత మనకు ప్రత్యక్షంగా ఎంతోమంది మహానుభావుల అనుభవం ప్రసిద్ధంగా రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది ఆయనకి ఏమీ తెలియకుండానే మొదలు పెట్టాడు ప్రారంభంలో ఆయనలోని విపరీతమైన మంటలు వచ్చి తనలో నుంచి ఒక పాప పురుషుడు నల్లటి ఆకారంతో కనిపిస్తే ఒక స్వచ్ఛమైన తేజస్సుతో మరొకడు వచ్చి వాడిని చంపేసినట్టుగా కనిపించింది అప్పుడు ఆ దేహ తాపం శాంతించింది అని అనుభవం ఇది మనం కాదనలేం ఎవరికైనా స్థితి కలుగుతోంది సాధన చేస్తే కనుక ఈ శరీరాన్ని పవిత్రం చేయటానికి ఎన్ని ఆటంకాలు ఉన్నాయో అన్నీ వస్తాయి వాటినన్నీ ఆ జపం చేస్తున్నారనుకోండి నిద్ర వస్తుంది పూజ చేస్తుంటే ఏవో ఆలోచనలు వస్తాయి ఇవన్నీ ఆటంకాలే వీటినన్నిటినీ తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి అదే సాధన అంటే మనం జపమాల పుచ్చుకోగానే వచ్చి కనిపిస్తారని కాదు అలాగా ఈ విఘ్నాలు వస్తాయి
రాజసా విగ్రహం ఇది వచ్చి ఆ దేవతలంతా కూడా అసలు ఇంత గొప్ప పని చేస్తాడా చేయలేడా ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు సులస అనే ఆమెను పంపించారు రసము రసనము ఈ నాలుక ఈ నాలుకకు కూడా పెద్ద ఈ నాలుకను జయిస్తే సర్వాన్ని జయించినట్టే అని ఈ నాలుక ద్వారానే ఆహారం తీసుకుంటాం రకరకాల ఆహారం ఒంట్లో బాగలేదండి ఏం తిన్నా అన్నీ తిన్నా డాక్టర్ గారి దగ్గర నువ్వేదైనా తిను మళ్ళా మహారాజ పోషకుడు గారా ఆయన అంట కనుక ఆ నాలుకను జయించాలి మాట్లాడటం ఆహారం తీసి ఈ రెండు పనులు ఉన్నాయి నాలుకతో ఈ రెండు సంయమనం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు అంటే ఏమిటి నిన్ను నీవు సరిగ్గా ఉంచుకోవాలి ఈ దేవతలు సులసని పంపించారు ఎలాగ చేస్తాడో చూద్దాం ఒక చిన్న టెస్ట్ అన్నవాడు మనం ఉద్యోగం సంపాదించాలని వాడు ఏదో టెస్ట్ పెడతాడు ప్రిలిమినరీ అంటాడు ఇంకేదో అంటాడు ఇట్లయితే ఏం చేస్తావు అట్లయితే ఏం చేస్తావు నువ్వు అక్కడికి పోయి ఇరుక్కుపోతే అంటే ఏమిటి మనలో ఈ ఆలోచన విధానం ఎలాగ ఉన్నది సవ్యంగా ఉన్నదా సరైన రీతిలో అలాగే భగవత్ సాక్షాత్కార దివ్యానుభూతిని పొందాలి అంటే కూడా వీడు ఏం చేశాడు వీడిలో ఏమిటని దేవతలు మన శరీరంలోనే ఉన్నారు మనకు అనేక ఆటంకాలు కలిగిస్తారు వాటిని మొత్తాన్ని కూడా ఆ భగవంతుని మీద అకుంఠితమైనటువంటి విశ్వాసంతో జయించవచ్చు అని ఇక్కడ చూపిస్తారు మా అమ్మ సీతమ్మను చూసి రామచంద్రమూర్తికి ఆ జాడ చెప్పి తర్వాత నీ నోట్లోకి వచ్చి నాకు ఆహారం కావాలి అని ఆ సురస వచ్చి పెద్దగా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు కాదమ్మా నేను రామ కార్యార్థినై వెళ్తూ ఉన్నాను కనుక నేను వెళ్ళొచ్చి నీకు ఆహారం అవుతానంటే కాదు కాదు ఇప్పుడే అంటోంది సరే అని చాలా చిన్ని రూపం సూక్ష్మ రూపాన్ని ధరించి ఆ లోపలికి నోటి లోపలికి వెళ్ళి ఆ నోరు మూసే లోపలిని మళ్ళీ తిరిగి వచ్చారు హనుమా యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవా ఆకాశంలో సంచరించే ఆ భూతాలు అంటే ప్రాణులన్నీ కూడా మెచ్చుకున్నాయి ధైర్యము ఘర్షణ సామర్థ్యం బుద్ధి వైభవం సమర్థత నీలో ఉన్నాయి హనుమా శభాష్ నువ్వు పనికొస్తావు ఈ కార్య సాధన అయితీరుతోంది అంటారు మనం ఏదైనా ఒక పనిని మొదలు పెడితే పెద్దలకు తెలుస్తోంది వీడు సరిగ్గా పూర్తి అయ్యే వరకు పట్టుదలతో ఉంటాడా మధ్యలోనే ఆపేస్తాడా ఆరంభించరు నీచ మానవులు భర్తృహరి అంటారు కదా ఎక్కడా ఇబ్బంది లేదు నువ్వు వెళ్ళవయ్యా అన్నారు 75 యోజనాలు దగ్గరకు వచ్చేశారు అలా వచ్చాడో లేదో అక్కడ ఇంకొక ఆటంకం ఇది తామసమైన అది రాజసం ఇది తామసం సింహిక అనేది కనిపించింది సుగ్రీవుడు చెప్పనే చెప్పాడు సముద్రంలో అలా వెళుతూ ఉంటే ఛాయాగ్రహణం గ్రహణం ఆ నీళ్ళను బట్టి లాగే శక్తిట భగవంతుడే అన్ని శక్తులు అందరికీ ఇవ్వడు లేకపోతే ఆయన దగ్గరికి ఎవడు వెళ్తాడు అంటే ఏమిటనమాట ఏవో కొన్ని కొన్ని శక్తులు ఇస్తాడు బాగా పూర్ణ విశ్వాసంతో ఉన్నావా తనంతటి వాడిని చేస్తాడు నాలుగు ద్వారాలు కలిగి చతుశాలలు కలిగినటువంటి దాన్ని సర్వతోభద్రం అని అంటారు వాస్తు ప్రకారం పశ్చిమ ద్వారం లేని దాన్ని నంద్యావర్తం అంటారు దక్షిణ ద్వారం లేకపోతే అది ధనప్రదమైన వర్ధమానం అంటారు తూర్పు ద్వారం లేని ఇంటిని పుత్రధనప్రదమైన స్వస్తికం అంటారు ఇలాంటి వాస్తుశాస్త్ర రీత్యా నిర్మితమైనటువంటి అద్భుతమైన నగరం అంటే లంక ఇంత శాస్త్రం ఉన్నా వాస్తు ఉన్నా జ్యోతిషం ఉన్నా శ్రౌతం ఉన్నా ఇన్నున్నా కూడా దయ అనేది లేదు సద్గుణాలు లేవు అందువలనే సర్వనాశనం అయింది లంక ఏం కావాలి ఇవి కాదు కావలసినది ఆ దయ అనేది ఉండాలి మంచితనం ఉండాలి సద్గుణాలు ఉండాలి అవి లేకపోతే అన్ని బూడిదలో పోసిన పన్నీరే అలాగ వెళ్ళాడు మర్మధావేశం కలిగిన వారి కదలికల చేత నోగే నడుముల వడ్డాణాల కాలి అంజల చప్పులు కలిగిన స్త్రీల యొక్క ఆ ధ్వనులు విన్నారు ఇంకా వేద మంత్రాలు ఉన్నారు గృహస్థ వానప్రస్థ యత్యాశ్రమ స్వీకారం చేసిన రాక్షస గృహాలు కూడా చూశాడు చూశాడు ఆయన గోచర్మాన్యే వస్త్రంగా ధరించిన వారు పిడికెలు దర్భలనే చేతి అందు ఆయుధాలుగా కలిగిన వారట ఆ యథా వజ్రం హరే పాణౌ తథా విప్రకరే కుశాహ ఇంద్రుడి చేతిలో
వజ్రాయుధం లాగా విప్రుడి చేతిలో దర్భల లాంటివి అన్నారు. పవి అంటే అదే పవిత్రం, దాన్ని ధరించే అన్ని కర్మలు చేస్తారు. కనుక ఇలాంటి వారంతా ఉన్నారు. సర్వమంత్ర శాస్త్రవేత్తలు కృత్యాదులు సృష్టించి ఆరు రకాలు ఉన్నాయి మంత్రానికి, ఆభిచారికం, పౌష్టికం, శాంతి, ఈ కర్మలు ఇవన్నీ చేసేవాడు ఉన్నారట. ఇలాంటి ఆ రాక్షస గృహాలన్నీ చూశాడు. స్వాధ్యాయశీలులు ఉన్నారు, అగ్నిహోత్ర పరాయణులు ఉన్నారు, అధర్వణ తంత్రయుక్తమైనటువంటి ఆభిచారిక క్రియా సర్వ ప్రయోగ చతురులు ఉన్నారు లంకాపట్టణం. ఇక్కడ భారతదేశానికి బయట కదా లంక కదా అంటే అక్కడ కూడా ఈ అగ్నిహోత్రాచరణ ఇలాంటివి ఎలాగా ఉన్నాయి అని అంటే, ఇక్కడ రావణుడు యొక్క తపో మహాత్మ్యము కనుక ఈ దీనికి మీద కూడా చాలా విశేషాలు ఉన్నాయి. ఆ ఇళ్ళన్నీ కూడా చూశాడు. ప్రహస్త మహాపార్శ్వ కుంభకర్ణ విభీషణ మహోదర విరూపాక్ష విద్యుజిహ్వ విద్యున్మాలి వజ్రకాయ ధూమ్రాక్ష సంపాతి విద్యుద్రూప, ఇలాగా రాక్షస వీరుడైనటువంటి ప్రముఖులైన గృహాలన్నీ వెతికాడు. సీతమ్మ కనిపించలేదు, ఏం చేయాలని ఆలోచనలో పడ్డాడు. ఆ విశేషాలు మరలా గ్రహిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య సుహమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షదు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభనహితో బ్రాహ్మణా సంధు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంధు పుత్రిణః సంధు పౌత్రిణః అధనా సధనా సంధు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 వాసుదేవ. Oh.